హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ని. సో ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాం, అట్ ద సేమ్ టైం హోమ్ టూర్స్ కూడా చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు కొత్తగా కొంతమంది ఎంటర్ప్రెనర్స్, అంటే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళంతా కూడా, బట్ ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే, అతను ఊరి పేరుతో అతను ఎక్కువగా పాపులర్ అయ్యారు. సో ఊరి పేరు వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కన వెంప అనే ఒక ఊరు. ఆ ఊరు ఎందుకు ఫేమస్ అంటే, సో ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాలలో పండుగలలో గుర్తొచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ వచ్చిందో అంటే ప్రతి ఇంట్లో కూడా 3 రోజులు కన్నులు విందుగా ఉంటుంది. అలాంటిది వెంప గ్రామంలో దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా వెంపకి ఎందుకు వస్తారు అంటే, ముఖ్యంగా వెంప గురించి చెప్పుకోవాలి అంటే, సో వెంప అనేది చాలా ఫేమస్ కోళ్ల పందానికి. ఎందుకంటే వెంప గ్రామంలో దాదాపు 2007 నుంచి ఇప్పటి వరకు కూడా సంక్రాంతిలో జరిగే ఆ 3 రోజుల పండగకి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చుతో కూడా తాను తన గ్రామానికి ఏదో చెయ్యాలని కాకుండా, అలానే వెంపని చుట్టుపక్కల ఉండే నలుమూల రాష్ట్రాలు కూడా చెప్పుకోవాలని, వెంప అనే ఒక పేరుని బ్రాండ్ని ఇంతగా ఎస్టాబ్లిష్ చేసిన వెంప కాశీ గారు అంటే అందరికీ తెలుస్తుంది. సో వెంప కాశీ గారి గురించి చెప్పుకోవాలి అంటే, వెంప కాశీ గారు ఒక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కదండి, సినిమా ఇండస్ట్రీకే కాకుండా ఎంతోమంది రాజకీయ నాయకులకి మంచి సుపరిచితులు. సో ఆయన మర్యాదలకు కూడా పెట్టింది పేరు. ఆయన సొంత ఖర్చుతోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో జరిగే ఆ 3 రోజుల పండగకి ఎన్ని కోట్లు ఖర్చైనా కానీ తన సొంత డబ్బుతో చేయటం తనకిష్టం. సో అలా ఆ ఊరిని ఆ బ్రాండ్ని అలా క్రియేట్ చేసిన వెంప కాశీ గారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారు. ఇది వెంప కాశీ గారి గెస్ట్ హౌస్ అన్నమాట. సో ఇక్కడ బయట కూర్చోవచ్చు, బయట ఎంతమంది వచ్చినా కానీ. అట్ ది సేమ్ టైం ఇక్కడ బయట ఉండే ఒక లాన్ అన్నమాట. సో ఇక్కడ బయట సరదాగా ఇలా రిలాక్స్ అయిపోవచ్చు. సో ఆయన ఎలా ఉంటారంటే జిగేల్ 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 రాజాలాగా ఉంటారనమాట. అందుకని ఇంత బాగా దీన్ని రెడీ చేసుకున్నారు. సో ముఖ్యంగా అసలుకి ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు అనమాట ఓపెన్గా. ఎందుకంటే మనం చుట్టుపక్కల ఉన్న భీమవరం చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామంలో కూడా ఆ 3 డేస్ వెళ్ళటానికి ముందు ఎన్ని హోటల్స్ అయితే ఉన్నాయో దాదాపు ఒక్కొక్క హోటల్లో 180 నుంచి 200 రూమ్స్ ఆయన పేరులోనే బుక్ అయ్యి ఉంటాయి. ఆయన నేమ్లో బుక్ అయిపోయిన తర్వాత ఆయన నాకు చాలున్న తర్వాత ఎవరికైనా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక పవర్ఫుల్ మ్యాన్ అనమాట అక్కడ. సో లోపలికి వెళ్దాం ఒకసారి. వెంప కాశీ గారు ఇక్కడే ఉన్నారు. వెంప కాశీ గారు అంటే ఏదో ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కాదండి. సో చాలా స్మార్ట్గా, హీరో కన్నా అందంగా, చాలా బాగుంటారు అందరు చెప్తుంటే నాకు తెలిసింది, బట్ నాకైతే తెలియదు. లోపల ఉన్నారంట, ఒకసారి వెళ్ళి చూద్దాం. వెంపకాశీ గారి గెస్ట్ హౌస్ ఇది. సో లోపల గెస్ట్ హౌస్ లాగా అయితే ఎంటర్ అయ్యాను. ఇది గెస్ట్ హౌస్ లాగా కనపట్లేదు, గద్వాల్ మహాస్థానం లాగా ఉంది. మహాద్వారం లోపలికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, నాకు కనపడుతుంది. ఇదేంటి కొత్తగా ఉంది, ఒకసారి లోపలికి వెళ్దాం కదా బాబు. ఇది బారా గెస్ట్ హౌస్? ఇది బారా గెస్ట్ హౌస్ మామూలుగా. మా అమ్మ గెస్ట్ హౌస్లో కూడా చూడండి మొత్తం. సో రాజుల మర్యాదలు అంటే ఫుడ్లోనే కాదు, దీంట్లో కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో ఎవరిమైనా కానీ మనం బీరువాలల్లో మంచిగా బట్టలు వేసుకోవడం, బట్టలు ఇలా పేర్చుకోవడం చూస్తాం. ఇక్కడ చూసారా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 అమృత జలం ఉంది ఇక్కడ. ఇది మనకొద్దు, కట్ చేసి లోపలికి వెళ్దాం ఒకసారి కిచెన్లోకి. వా, ఇక్కడ మా కోసం రకరకాల వెరైటీలని చేస్తున్నారు. ఎస్, చికెన్ పకోడీ. ఇంకా చూడండి, రాజుల మర్యాదలు ఇలానే ఉంటాయి బాబు. ఒకసారి వెంపకాశీ గారిని అడుగుదాం, ఏంటి మర్యాదలు, వచ్చిన గెస్టులకు కూడా అలా మంచినీళ్ళలాగా ఇచ్చి పంపిస్తారా? ఆయన మాటలని తెలుసుకున్నా.
సో లోపల కనపడుతున్నారు ఒక క్లోజప్ వే అక్కడ. సో హీ ఈజ్ ద మ్యాన్ విత్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సచ్ ఏ హార్ట్ఫుల్ పర్సన్ వెంప కాశీ గారు ఈజ్ దేర్ హియర్. సో కలల రాకుమారుడు అనమాట, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అమ్మాయిలకు కూడా. నైస్ మీటింగ్ టు యూ. సో చూడటానికి ప్రభాస్ అందలాగా ఉన్నారు. సో ఒకసారి మీరు వస్తే, సో ఇక్కడ లోపల హాల్ కూడా బాగా డిజైన్ చేస్తున్నారు, లైక్ వైట్ ఇంటీరియర్ అండ్ వైట్ సోఫా సెట్. ఏంటి అసలుకి రాజులు ఎక్కడ తగ్గేది లేదా? లైఫ్ అంటే ఈరోజుతోటి మనకి రేపటి ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు వరకు ఎంజాయ్ చేసామో లేదా. సో ఎలా ఉందంటే మీ గెస్ట్ హౌస్ ఇక్కడ చెప్పడానికి, అక్కడ ఏంటి మొత్తం బీరు ఫ్రిడ్జ్ అంతా ఎవరు వచ్చి ఏం అడుగుతారో తెలియదు. అంటే బీర్ అడుగుతారు, వీళ్ళు వచ్చి కబ్బు నీళ్ళు అడుగుతారు, వచ్చి ఆట అడుగుతారు. ఓకే, అందుకని మొత్తం పెట్టేశారు. ఏం కావాలని దాని పేరు ఏంటి? వెంప బీర్ వైన్ షాప్. నేనైతే మందు తాగాను, ఎవరైనా వస్తే చూసారు కదా మందు తాగరంట. బట్ మందు ప్రియులు వస్తూ ఉంటారు కాబట్టి ఎవరే పడుతుందో తెలియదు కాబట్టి మొత్తం ఫ్రిడ్జ్ అంతా నింపేశానని చెప్తున్నారు. ఇది వాళ్ళ మర్యాదలు ఇలా ఉంటాయి అనమాట. తిండే గారు ఇది కూడా ఉంది. జస్ట్ ఒకసారి చూద్దాం వెంపకాశీ గారి గెస్ట్ హౌస్ లోపల ఇంకా ఏమేమి పెట్టుకున్నారో. వావ్ సూపర్. వాళ్ళందరికి ఇక్కడే సూపర్. బయట అయితే ఇంటీరియర్ ఇంకా బాగా 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 నచ్చింది నాకు. అంటే ఎలాంటి క్లైమేట్లైనా కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. సినిమాలు కూడా ఎక్కువ వస్తుంటారు అనుకుంటా, ఎందుకంటే అందుకని ఫిలిం నగర్లో పెట్టారు మీరు గెస్ట్ హౌస్. సో అది రామానాయుడు గారి స్టూడియో. సో పక్కనే మంచి ఫ్రైమ్ లొకేషన్, సినిమా వాళ్ళంతా ఇలా కూర్చుంటారు అనుకుంటా. పెద్ద ర్యాక్ పెట్టారు ఇక్కడ బయట. సో దీని లోపల హోమ్ థియేటర్. ఎస్, ఒకసారి హోమ్ థియేటర్ కూడా చూద్దాం. సో గెస్ట్ హౌస్ ఫిలిం నగర్ ప్రైమ్ లొకేషన్లో ఇంత బాగా నేను ఎప్పుడు చూడలేదు, ఎవరికి కనిపించట్లేదు. సో ఇక్కడ ఏదో ఉంది. సో ఏం లేదు, హోమ్ థియేటర్ ఉంది. సో ఇది హోమ్ థియేటర్ అనమాట. వెంపకాశీ గారు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతారనమాట. మనిషికి శాశ్వతం అనేది ఏం ఉండదు కాబట్టి ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న వెంపకాశీ గారిని చూస్తుంటే నాకు కూడా కొంచెం కూల్ అనిపిస్తుంది ఎక్కడో. సో ఇల్సి సార్, ఏదన్నా హోమ్ థియేటర్లో ప్లే చేయరా. సో నేను కూడా ఎప్పుడు రియల్గా చూడలేదు కోడి పందాలు, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైనా మీకు ఎవరైనా వెళ్ళాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ పర్సన్ మెయిన్ తలకాయ నా దగ్గర ఉన్నారు ఇప్పుడు వెంప కాశీ గారు. అక్కడికి వెళ్ళాలంటే ఈయన పర్మిషన్ కావాలి మెయిన్. సో అందుకనే నేను ఈయన పట్టేశాను ఇప్పుడు. నిజంగా సంక్రాంతి సంబరాలలో జరిగే అంటే చాలామంది హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, అట్ ది సేమ్ టైం ఎంతోమంది కోడి పందాలు వీక్షించడానికి అక్కడ జరిగే ప్రతి ఈవెంట్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఈవెన్ వివిఐపీలు కూడా ఎక్కువ మనకు అక్కడే కనబడతారు. కాబట్టి ఒకసారి ఎక్కువ మనం వెళ్ళని వాళ్ళకి చూడని వాళ్ళకి అట్ ది సేమ్ టైం ఆర్గనైజర్ అండ్ మొత్తం ఈవెంట్ ఆయన చేస్తారు కాబట్టి ఆయన మాటలు తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూ చూస్తే ఇంకా గూస్ బంప్స్ అనమాట. ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఎలా జరుగుతుంది, ఏంటి ప్రతి ఒక్కటి ఆయన మాటలను తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఇంటర్వ్యూ విత్ వెంప కాశీ గారు.